హలో పిల్లలు, బాగున్నారా? నాన్న, నవోదయ మ్యాథమెటిక్స్ క్లాసెస్కి మీకు అందరికీ కూడా స్వాగతం. నెంబర్ అండ్ న్యూమరిక్ సిస్టంలో ఫస్ట్ యూనిట్లో నిన్నటి లెసన్లో కొన్ని కాన్సెప్ట్స్ అన్నటువంటిది మనం పరిచయం చేసుకున్నాం. ఈరోజు మనం నెంబర్ అండ్ న్యూమరిక్ సిస్టంలో ఇంకొన్ని కాన్సెప్ట్స్ అన్నటువంటిది చెప్పుకుందాం. రెండు రోజులతో నెంబర్ అండ్ న్యూమరిక్ సిస్టమ్ అన్నటువంటిది కాన్సెప్ట్ చెప్పడం అయిపోతుంది. రేపటి లెసన్లో ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నటువంటిది అన్నింటినీ 20-30 ఇయర్స్ నుంచి ఈ యూనిట్లో ఏ ప్రశ్నలు వచ్చాయన్నటువంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని చూస్తున్న వారు అందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో చూడొచ్చు నాన్న. ఎందుకంటే నేను 40 బేసిక్ లెసన్స్ ఇంతకుముందు చెప్పాను, మెంటల్ ఎబిలిటీ చెప్పాను, లాంగ్వేజ్ టెస్టులు చెప్పాను, అదేవిధంగా ప్రతి యూనిట్పై కూడా క్లాసెస్ చెప్పడం జరిగింది. సుమారు 110-120 వీడియోస్ అన్నటువంటి మన ఛానల్లో ఉన్నాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు లెసన్లోకి వెళ్ళిపోదాం నన్ను. ఇప్పుడు చూడండి, నెంబర్స్లో ఫస్ట్ నన్న ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటన్న? సరి సంఖ్యలు. తెలుగులో అయినట్లయితే సరి సంఖ్యలు అంటే ఏం లేదు నాన్న. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్, 1, 2, 3, 1, 2 ఇలా చెప్పుకున్నాం కదా ప్లేస్ వాల్యూస్. ఈ ప్లేస్ వాల్యూస్లో 123, 2,462, ఓన్లీ వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్లో ఉన్నటువంటి 76, అదేవిధంగా 24,595 ఇలా ఉన్నాయి అనుకుందాం. వన్స్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ ఏంటో చూడండి నాన్న. వన్స్ ప్లేస్లో గనక 0, 2, 4, 6, 8 ఈ 5 డిజిట్స్ వన్స్ ప్లేస్లో ఒకట్ల స్థానంలో తక్కినటువంటి నంబర్స్ ఎన్ని ఉన్నాయి ఇది మీకు అనవసరం నాన్న. ఇవి ఎన్ని ఉన్నాయి అన్నటువంటిది మర్చిపోండి. వన్స్ ప్లేస్లో మాత్రము 0, 2, 4, 6, 8 అన్నటువంటి 5 డిజిట్స్ ఉంటే వీటిని మనం ఈవెన్ నెంబర్స్, సరి సంఖ్యలు అని చెప్పి అంటాం. అలా కాదు మేషారు, మాకు 0, 3, 6, 2, 5 కాకుండా చూడండి 1, 3, 5, 7, 9 ఉందనుకోండి. ఇలా కనుక ఉన్నట్లయితే అంటే ఇప్పుడు ఎంత? 73, 125, 2,467, 24,599 ఇలా ఉన్నాయి అనుకుందాం. ఇలా కనుక ఉన్నట్లయితే వన్స్ ప్లేస్లో, డిజిట్స్ ప్లేస్లో 1, 3, 5, 7, 9 ఈ 5 డిజిట్స్ కానీ వన్స్ ప్లేస్లో ఉంటే వాటిని మనం ఆడ్ నెంబర్స్ అంటాం, అంటే బేసి సంఖ్యలు అని చెప్పి అంటారు. అర్థమైంది కదా నాన్న? ఇంక ఇదంతా ఏ నెంబర్స్ ఉన్నాయి, ల్యాక్స్, 10 ల్యాక్స్, క్రోర్స్, 10 క్రోర్స్ మీకు అనవసరం. వన్స్ ప్లేస్లో ఏ డిజిట్ ఉంది, 1 ఉంది, అది ఎంత పెద్ద నెంబర్ అవ్వనివ్వండి, ఎంత చిన్న నెంబర్ అవ్వనివ్వండి, అది ఆడ్ నెంబర్. వన్స్ ప్లేస్లో 2 ఉంది, అది 1 డిజిట్ నెంబరా, 10 డిజిట్ నెంబరా మీకు అనవసరం, అది ఈవెన్ నెంబర్. ఓకేనాన్న? సరే, ఇంకొక ఫార్ములా కూడా ఉంది నాన్న, చూడండి. ఒక నెంబర్ని తీసుకొని ఎగ్జాంపుల్ 24, 23, 4, 5, 2తో చూడండి, 2, 12, 24 రిమైండర్ 0, 2, 11, 22 రిమైండర్ 1, 2, 2, 4 రిమైండర్ 0, 2, 2, 4 రిమైండర్ 1. 2తో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయితే, కరెక్ట్గా డివిజిబుల్ అయితే అటువంటి నెంబర్స్ని మనం ఈవెన్ నెంబర్స్ అంటాం, లేదా రిమైండర్ అన్నటువంటిది 0 రావాలి, వీటిని మనం ఈవెన్ నెంబర్స్ అంటే 24, 4 ఈవెన్ నెంబర్స్. ఇంతకుముందు చెప్పుకున్నట్టు వన్స్ ప్లేస్లో 4 ఉంది, వన్స్ ప్లేస్లో 4 ఉంది, ఈవెన్ నెంబర్స్. ఎప్పుడైతే రిమైండర్ 1 వస్తుందో, లేదా 2తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవ్వదో, అటువంటి నెంబర్స్ని మనం ఆడ్ నెంబర్స్ అంటాం. ఇంతకుముందు చెప్పుకున్న ఫార్ములాలో 3 అన్నటువంటి వన్స్ ప్లేస్లో ఉంది, 5 అన్నటువంటిది వన్స్ ప్లేస్లో ఉంది, కాబట్టి ఇవి ఆడ్ నెంబర్స్ అవుతాయి.
ఓకేనన్నా. ఇప్పుడు ఆడ్ నెంబర్ అంటే ఏంటి, ఈవెన్ నెంబర్ అంటే ఏంటి తెలుసుకుందాం. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి. ఏదైనా ఒక నెంబర్ని తీసుకోండి, ఎగ్జాంపుల్ 5, 9 అన్నటువంటి 2 నెంబర్స్ని తీసుకుందాం. అదేవిధంగా 2, 4 అన్నటువంటి నెంబర్స్ తీసుకుందాం. ఇది ఏ ఏ టేబుల్లో పోతుందన్న 5, 1, 5 is 5, 2, 3 is 6, 2, 4 is 8 కాబట్టి 2 టేబుల్లో పోదు, 3లో పోదు, 4లో పోదు, నెక్స్ట్ 5 టేబుల్లో పోతుంది. 1 and 5 మాత్రమే ఫ్యాక్టర్స్గా ఉన్నాయి కాబట్టి వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు, ప్రధాన సంఖ్యలు అంటారు. 9 చూడండి అన్న, 1, 9 is 9, 3, 3 is 9, 9, 1 is 9. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 2 ఫ్యాక్టర్స్ మాత్రమే. ఏంటా 2 ఫ్యాక్టర్స్? 1 and సేమ్ నెంబర్, అదే నెంబర్లోను ఒకటిలోను మాత్రమే భాగించబడితే అది ప్రైమ్ నెంబర్. అలా కాకుండా 1 మరియు అదే నెంబర్తో పాటు ఇతర నెంబర్లు కూడా దాని ఫ్యాక్టర్స్గా ఉంటే వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అని చెప్పేసి పిలం. మరి వాటిని ఏమంటాం మాస్టారు? కాంపోజిట్ నెంబర్స్ అంటారు. వాటిని ఏమంటారు నాన్న? కాంపోజిట్ నెంబర్, కాంపోజిట్ నెంబర్స్ అని చెప్పేసి పిలుస్తాం. కాంపోజిట్ నెంబర్కి ప్రైమ్ నెంబర్కి తేడా తెలిసింది కదా. 2 చూడండి, 1, 2 is 2, 2, 2 is 4, 2 ఉన్నాయి. 1 and సేమ్ నెంబర్, 1 and సేమ్ నెంబర్, దిస్ ఈజ్ ప్రైమ్ నెంబర్, 2 is ప్రైమ్ నెంబర్. 4 చూడండి, 1, 4 is 4, 2, 2 is 4, 4, 1 is 4. 1 and 4తో పాటు ఇంకొక ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి 4 అన్నటువంటిది కాంపోజిట్ నెంబర్. అలాగే నన్ను ఇంకేం లేదు, ప్రతి నెంబర్ కూడా అంతే. ఎగ్జాంపుల్ 8 తీసుకోండి. 8కి ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయి చూడండి, 1, 8 is 8, 2, 4 is 8, 4, 2 is 8, 8, 1 is 8. ఎన్ని ఉన్నాయన్న? 1, 2, 3, 4. 1 మరియు అదే కాకుండా ఇంకో 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 8 అన్నటువంటిది కాంపోజిట్ నెంబర్. మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి, కాంపోజిట్ నెంబర్ అంటే 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ ఉంటాయి. ప్రైమ్ నెంబర్ అంటే 1 మరియు అదే నెంబర్, 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. సరే ఇప్పుడు 1 చూడండి అన్న, 1కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1, 1 is 1, 1, 1 is 1, ఒక ఫ్యాక్టరే ఉంది కాబట్టి 1 అన్నటువంటిది ప్రైమ్ నెంబరా? కాదు. ఎందుకు ప్రైమ్ నెంబర్ కాదు? ప్రైమ్ నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. 1 అన్నటువంటిది కాంపోజిట్ నెంబరా? కాదు. ఎందుకు? కాంపోజిట్ నెంబర్ 3 లేదా అంతకంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండాలి కాబట్టి కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. అంటే 1 అన్నటువంటిది ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబరు కాదు. మరి 2 అన్నటువంటిది ప్రైమ్ నెంబర్, 3 అన్నటువంటిది ప్రైమ్ నెంబర్, 4 అన్నటువంటిది కాంపోజిట్ నెంబర్. అర్థమవుతుందా నాన్న? నెక్స్ట్ 5 అన్నటువంటిది ప్రైమ్ నెంబర్, 6 అన్నటువంటిది కాంపోజిట్ నెంబర్, 7 అన్నటువంటిది ప్రైమ్ నెంబర్. ఇలాగా 100 వరకు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా 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 ఇంపార్టెంట్ నాన్న. ఆ 100 ప్రైమ్ నెంబర్స్ ఏవో మీరు రాసుకోండి. చూడండి నాన్న, బిలో 100 ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏవో చూసుకోండి. బిలో 100 ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్లో 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 57, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89 and 97. బిలో 100లో ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయి అంటే 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. చూడండి, కావాలంటే కౌంట్ చేయండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 ప్రైమ్ నెంబర్స్ అన్నటువంటి ఉన్నాయి. అలాగే ఇంకా 100కి మించి కూడా ఉంటాయి కానీ నవోదయ బేసిస్లో మీకు అడగడం అన్నటువంటిది ఉండదు. ఈ టేబుల్ కంపల్సరిగా రాసుకోండి అన్న, రాసుకొని ఈ 25 బై హార్ట్ చేసేయండి. ఇంకంతే, మాట ఆడడానికి లేదు. నిద్రలో లేపినా సరే 25 ప్రైమ్ నెంబర్ చెప్పియండి, అలా బై హార్ట్ చేయండి. ఇప్పుడు చెప్పండి, అతి చిన్న ప్రైమ్ నెంబర్ ఏది నాన్న? ప్రైమ్ నెంబర్స్లో అన్నింటికంటే చిన్న ప్రైమ్ నెంబర్ ఏది? 2. ఈవెన్ నెంబర్స్లో ఓన్లీ 1 ప్రైమ్ నెంబర్ ఏది? 2. అర్థమవుతుందా నాన్న?
ఇంకా ఒక తక్కినటువంటి ఈవెన్ నెంబర్స్ ఎందుకు ప్రైమ్ నెంబర్స్ అవ్వు? ఎగ్జాంపుల్ చూడండి, 4 అనుకోండి, 4కి ఏమొస్తుంది? 2 టేబుల్లో 4 పోతుంది. కాబట్టి 1 4 జా 4, 2 2 జా 4, 4 1 జా 4. 2 అన్నటువంటిది వచ్చింది కాబట్టి ఫ్యాక్టర్గా 1 2 3 ఫ్యాక్టర్స్ అయినాయి కాబట్టి 4 అన్నటువంటిది కాంపోజిట్ నెంబర్ అయిపోయింది. కాబట్టి ఒకే ఒక సరి ప్రధాన సంఖ్య, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2. ఆడ్ నెంబర్స్లో స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏదనన్నా 3. బిగ్గెస్ట్ మనం చెప్పలేం. 2 డిజిట్స్లో స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏది? 11. 2 డిజిట్స్లో బిగ్గెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏది? 97. ఇంకొక కూడా చెప్తున్నాను చూడండి, 1 టు 10, 1 టు 10 మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏవి? 2 3 5 7. ఏమన్నా 2 3 5 7. ఓకే, ఇప్పుడు చెప్పండి 10 టు 20 మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏవి? ఏమున్నాయన్నా? 1 2 3 4. దట్స్ మీన్స్ 11 13 17 and 19. చూడండి, 11 13 17 19, 20 మధ్యలో ఉన్నటువంటి. ఇప్పుడు చెప్పండి 20 టు 30 మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏవి? 20 టు 30, 1 2 23 and 29, 2 ఉన్నాయి. నెక్స్ట్ చూడండి అన్న, 30 టు 40 మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్. 30 టు 40, 31 37, ఎన్ని ఉన్నాయన్నా? 31 and 37. నెక్స్ట్ 40 టు 50 మధ్యలో ఉన్నటువంటిది. 40 టు 50 మధ్యలో ఏమున్నాయి? 41 43 47, 41 43 47. నెక్స్ట్ 50 టు 60 మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? 50 టు 60, 53 59, 53 and 59. ఇప్పుడు చూడండి 60 టు 70 మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? 61 67, 61 and 67. 70 టు 80 మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? 70 టు 80, 71 73 79, 71 73 79. ఇప్పుడు చూడండి 81 టు 90 మధ్యలో ఎన్ని ఉన్నాయి? 81 నుంచి 83 89, ఎన్ని ఉన్నాయన్నా? 83 and 89, 2 ఉన్నాయి. 90 టు 100 మధ్యలో ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 97 ఉంది. ఎన్ని నెంబర్స్ అయినాయో చూడండి ఒకసారి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. టోటల్ ఎన్నన్నా? 25 ప్రైమ్ నెంబర్స్ అన్నటువంటివి బిలో 100 ఉన్నాయి. ఇది చాలా జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటిది. ఇలాగ ఈ బోర్డుపై ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు నోట్స్లో రాసుకోండి, బాగా బైహార్ట్ చేయండి. నవోదయ ఎగ్జామినేషన్ ఆఫ్ యూలో మీకు ఇవన్నీ ఇంపార్టెంట్. ఈ 25 నెంబర్స్ ఇంపార్టెంట్, 1 టు 10 ఎన్ని ఉన్నాయి, 10 టు 20 ఎన్ని ఉన్నాయి, 20 టు 30 ఎన్ని ఉన్నాయి, 30 టు 40 ఎన్ని ఉన్నాయి, 40 టు 50 ఎన్ని ఉన్నాయి, 50 టు 60 ఎన్ని ప్రైమ్ నెంబర్స్, 60 టు 70 ఎన్ని ప్రైమ్ నెంబర్స్, 70 టు 80 ఎన్ని ప్రైమ్ నెంబర్స్, 80 టు 90 ఎన్ని ప్రైమ్ నెంబర్స్, 90 టు 100 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ అన్నటువంటి చాలా ఇంపార్టెంట్, తప్పనిసరిగా రాసుకోండి. ఓకేనన్నా? నెక్స్ట్, ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ నేర్చుకున్నాం కదా, ఈ ప్రైమ్ నెంబర్స్లో ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అని చెప్పేసి ఉన్నాయి. ట్విన్ ప్రైమ్ నెంబర్స్, ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటన్నా? కవల ప్రధాన సంఖ్యలు. ఏంటమ్మా కవల ప్రధాన సంఖ్యలు? చూడండి అన్న, ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ఏ రెండు ప్రైమ్ నెంబర్స్ మధ్యన డిఫరెన్స్ 2 అవుతుందో, భేదం 2 అవుతుందో, వాటిని మనం ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, 3 5, ఇవి రెండు ప్రైమ్ నెంబర్స్. 5లో 3 మైనస్ చేస్తే వచ్చినటువంటిది డిఫరెన్స్ 2, కాబట్టి ఇవి రెండు ట్విన్ ప్రైమ్ నెంబర్స్. అదేవిధంగా 5 and 7, 5 7,
సెవెన్లో ఫైవ్ మైనస్ చేస్తే వచ్చినటువంటి ఆన్సరు 2 అవుతుంది. కాబట్టి ఇవి రెండు ట్విన్ ప్రైమ్ నెంబర్స్. అదేవిధంగా చూడండి ఇక్కడ 11, 13, 11 and 13. 13లో 11 మైనస్ చేస్తే డిఫరెన్స్ 2, కాబట్టి ఇవి రెండు కూడా ట్విన్ ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ 17 and 19. 19లో 17 తీస్తే వచ్చినటువంటి డిఫరెన్స్ 2, కాబట్టి ఇవి రెండు 17, 19 కూడా ట్విన్ ప్రైమ్ నెంబర్స్. అండ్ 41 and 43. 43లో 41 మైనస్ చేస్తే వచ్చినటువంటి ఆన్సర్ 2, కాబట్టి 41 and 43 ట్విన్ ప్రైమ్ నెంబర్స్. 71 and 73, ఈ రెండు ప్రైమ్ నెంబర్స్ మధ్యన డిఫరెన్స్ 2, కాబట్టి ఈ రెండింటిని కూడా ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఇప్పుడు చెప్పండి, ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి? 3, 5, 5, 7, నెక్స్ట్ 11, 13, 17, 19 అండ్ 41, 43. ఇక్కడ ఒకటి పెద్ద నాన్న చూసుకోలేదు, 29, 31. ఏది నాన్న? 29 and 31. 29కి 31కి మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్ 2, కాబట్టి ఈ రెండు కూడా ట్విన్ ప్రైమ్ నెంబర్స్. ఏంటన్నా? ట్విన్ ప్రైమ్ నెంబర్స్. 2, 3, 5, 7, 11లో ఇంకా 79, 83, 83, 89, 97. కాబట్టి మనకున్నటువంటి ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7. 7 pairs అన్నటువంటివి మన ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి నాన్న. 7 pairs ఏంటవి? 3 and 5, 5 and 7, 11 and 13, 29 and 31, 17 and 19, 41 and 43, 71 and 73. అర్థమైంది కదా కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏంటో? రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 అయితే వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటారు. ఓకేనన్న? నెక్స్ట్ నెంబర్ అండ్ న్యూమరిక్ సిస్టంలో ఉన్నటువంటి ప్రతి కాన్సెప్ట్ని నేను చెప్పడం అన్నటువంటి జరిగింది. ఈ రెండు క్లాసులతో నెంబర్ అండ్ న్యూమరిక్ సిస్టమ్కి సంబంధించి కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ పూర్తయింది. రేపటి లెసన్లో ఈ యూనిట్లో ఫస్ట్ యూనిట్ అయినటువంటి నెంబర్ అండ్ న్యూమరిక్ సిస్టమ్ నుంచి వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్, నవోదయలో 20-30 ఇయర్స్ బ్యాక్ నుంచి వచ్చినటువంటి ఏ ప్రశ్నలు ఈ యూనిట్ నుంచి వచ్చినాయి, అవి ఏవి అన్నటువంటిది నేను చెప్పడం జరుగుతుంది. మీరు వాటికి ఆన్సర్ చెయ్యగలరా లేదా అన్నటువంటిది కూడా రేపటి లెసన్లో మనం చూద్దాం. ఓకేనన్న? నా యొక్క తిర్లంగి మాస్టారు అన్నటువంటి ఛానల్ను చాలామంది, సగానికి సగం మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు నాన్న. కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనన్న? రేపటి లెసన్లో కలుసుకుందాం. అంతవరకు మీకు అందరికీ బాయ్.